దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా తుదిశ్వాస విడిచారు. బుధవారం రాత్రి ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తుదిశ్వాస వదిలారు. 86 వయసున్న రతన్ టాటా వయోభారానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరగా ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ప్రాణాలు వదిలారు. రతన్ టాటా 1991లో టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. 100 కిందట తన ముత్తాత స్థాపించిన గ్రూప్ ని 2012 వరకు ఎంతో విజయవంతంగా నడిపారు రతన్ టాటా. 1996లో టెలికమ్యూనికేషన్స్ కంపెనీ అయిన టాటా టెలి సర్వీసెస్ ని 2004లో ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ని ప్రారంభించి పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక అడుగులు వేశారు. టాటా గ్రూప్ సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ సంస్థ $100 బిలియన్ విలువైన ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది. తన వ్యాపారాలన్నింటినీ ఎంతో విజయవంతంగా నడిపిస్తూ దేశంలోని గొప్ప పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా రతన్ టాటా పేరు సంపాదించుకున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్తగానే కాకుండా రతన్ టాటా అంతకుమించి గొప్ప మానవతావాది కూడా. రతన్ టాటా సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ ని స్థాపించారు. రతన్ టాటా సంపాదించిన లాభాల్లో దాదాపు 60-65% దాతృత్వ ప్రయోజనాల కోసం విరాళంగా అందించారు. 86 ఉన్న రతన్ టాటా చివరి దశలో గౌరవ చైర్మన్ హోదాలో కొనసాగారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ కి కూడా గతంలో చైర్మన్ గా ఉన్నారు. టాటా గ్రూప్ చారిటబుల్ ట్రస్టులకు మాత్రం రతన్ టాటా నాయకత్వం వహించారు. ఇక బిజినెస్ టైకూన్ గా పేరు తెచ్చుకున్న రతన్ టాటాను 2008లో దేశ 2 అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ తో అప్పటి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. అంతకుముందు 2000లోనే రతన్ టాటాను పద్మభూషణ్ వరించింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఓహియో స్టేట్ యూనివర్సిటీ, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్ తో సహా పలు ప్రతిష్టాత్మక సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్లను కూడా రతన్ టాటా అందుకున్నారు.